ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేష్ గారిలో మార్పు అయితే వచ్చింది. గతంతో పోలిస్తే కాస్తంత అగ్రెసివ్గా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయన మాట్లాడే మాటల విధానంలో కానీ సబ్జెక్టు విషయంలో కానీ పార్టీ తరపున ఆయన పోరాడుతున్న తీరు కానీ తెలుగు తమ్ముళ్ళ పట్ల ఆయన చూపిస్తున్న అభిమానం కానీ గతంతో పోల్చుకుంటే చాలా మార్పులే వచ్చినాయి. కానీ ఈ మార్పులన్నీ ప్రజలు స్వాగతిస్తున్నారా? ప్రధానంగా తెలుగు తమ్ముళ్ళు స్వాగతిస్తున్నారా? నారా లోకేష్ గారిని ఒక పార్టీ నడిపించే నాయకుడిగా తెలుగు తమ్ముళ్ళు చూస్తున్నారా? తెలుగుదేశం క్యాడర్ భావిస్తుందా? ఖచ్చితంగా దీనికి నో అనే సమాధానమే వినిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. తాజాగా కుప్పంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం అనేది కూడా చెబుతున్న మాట. అందరూ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు తప్ప నారా లోకేష్ని పార్టీ నడిపించే నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ వారసుడిగా, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేషే తెలుగుదేశం పార్టీని తన భుజస్కందాల మీద నిలబెట్టి అధికార పీఠం వైపు తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ అని ఏ ఒక్కరైనా అనుకుంటున్నారా అంటే సరైన సమాధానం ఆ పార్టీ నేతల నుంచే రావట్లేదు అనేది. దీనికి కారణాలు లేకపోలేదు. అలాగనే నారా లోకేష్ గారు గతంతో పోలిస్తే ఇప్పుడు 10 రెట్లు 100 రెట్లు బెటర్ అన్నట్టుగానే ఆయన మాటలు వినిపిస్తున్నాయని. కానీ ఎందుకు ఇంకా ఆయన ఓన్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇంకా చంద్రబాబు గారి తర్వాత నారా లోకేషే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు, తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తారు అని ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఎందుకు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఎందుకంటే దానికి తెలుగు తమ్ముల నుంచే సమాధానం రావాలి. ఏదో ఒక నియోజకవర్గంలో అన్నారులే అని లైట్ తీసుకుందామంటే కుదరదు అని కూడా చెప్తున్నారు కొంతమంది పరిశీలకులు. ఎందుకు అంటే ఆ ఒక నియోజకవర్గమే తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. ఆ ఒక నియోజకవర్గమే తెలుగుదేశం పార్టీకి ఒక గుండెకాయ. అక్కడే నారా లోకేష్ గారి ప్రస్తావన రావట్లేదు అంటే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న మిగిలిన 23 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? 175 నియోజకవర్గాలని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేని సందర్భం. అది విస్తరించాలి అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుని ముందుకొచ్చి వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి ఓటు వేయాలి అంటే ఆ దిశగా నిర్ణయాలు ఉండాలి. ఆ దిశగా తెలుగుదేశం పార్టీలో కొత్త పరిణామాలు చోటు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రావాలి అనేది. ఎందుకంటే వైసీపీ సర్కార్ మీద గతంతో పోలిస్తే లోకేష్ గారు తన మాటల దాడిని పెంచారు. తన అటాక్ కూడా మామూలుగా లేదు. తాజాగా ఆయన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఒక సబ్జెక్ట్తో ఆయన మాట్లాడిన విధానం అందరికీ కాస్తంత ఆకట్టుకున్న పరిస్థితి. కానీ అది ఎంతవరకు పార్టీని లీడ్ చేయగలుగుతుంది? ప్రతిసారి ఆయన ఒక అంటే ఆయన మాట తీరు, ఆయన ఎంట్రీ ఇదంతా కూడా దానికే నామమాత్రం అవుతుంది ఆ పరిస్థితికి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సమయంలో ఆయన వచ్చి మాట్లాడే దాని గురించి మాట్లాడితే దానికే పరిమితం, మళ్ళీ మర్చిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడితే మున్సిపల్ ఎన్నికల సందర్భం మర్చిపోతున్నారు. అంటే కంటిన్యూటీ మిస్ అవ్వడం, గ్యాప్ ఇవ్వడం నారా లోకేష్ గారు చేస్తున్న తప్పిదమా? లేదంటే ఆ గ్యాప్ క్రియేట్ చేయడం తెలుగుదేశం పార్టీ సరైన గైడ్లైన్స్ ఆయనకి ఇవ్వలేకపోతుందా? చంద్రబాబు గారు ఆయనకి ఇవ్వలేకపోతున్నారు? చంద్రబాబు గారే పూర్తి స్థాయి బాధ్యతలు నారా లోకేష్ గారికి అప్పగించకుండా ఇన్ని రోజులు ఉండడం ఆయన చేసిన తప్పిదం. అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రావాలి అంటూ ఆ గ్యాప్ రావడం వల్లే ప్రజల ఆలోచన అటువైపుకి డైవర్ట్ అయిపోయిందా? ఇదే ఇప్పుడు కుప్పం ఘటన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మొదలైన ఆసక్తికరమైన చర్చ. ప్రస్తుతం చంద్రబాబు గారు 7-10 వయసుకు దగ్గర పడుతున్న నేపథ్యంలో గతంలో ఎంత చురుగ్గా ఆయన తిరిగారు అంటే ఇప్పటికీ చురుగ్గా తిరుగుతున్నారు. ఆ చురుకుదనం భవిష్యత్తులో ఉండదు, తిరగలేరు. ఖచ్చితంగా ఒక యువ నాయకుడు బరిలోకి దిగాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాచరణను, ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణను, భవిష్యత్ దిశానిర్దేశాన్ని కార్యకర్తలకు, క్యాడర్కి లోకేష్ గారు ఎప్పటి నుంచే చేయడం మొదలు పెడితే అప్పుడు పార్టీని నడిపించగల సత్తా ఉంది నారా లోకేష్ గారిలో అనే ఒక ధీమ క్యాడర్లో కనిపిస్తుంది అనేది. ఇప్పుడు అది కనిపించలేకపోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర మీదకి వస్తుంది. కానీ నారా లోకేష్ గారి పేరు, నందమూరి బాలకృష్ణ గారి పేరు ఎందుకు రావట్లేదు అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ముందు ఉంది అనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.